ఏపీలో సంచరిస్తున్న రాయల్ బెంగాల్ టైగర్ ఇంకా హడలెత్తిస్తోంది. ప్రస్తుతం పులి ఎక్కడ ఉందో కనిపెట్టడం అధికారులకు కష్టంగా మారింది. రాయల్ బెంగాల్ టైగర్ అనకాపల్లి జిల్లాలో కసింకోట మండలం విస్సన్నపేటలో సంచరిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కసింకోట విస్సన్నపేట రెవెన్యూ పరిధిలో గేదె పిల్లను వేటాడి చంపేసింది. అయితే చంపి సగభాగం తిన్న ఆ ప్రాంతానికి మళ్లీ గేదె పిల్లను తిరటానికి మళ్లీ వస్తుందని భావించిన అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే చంపిన గేదెను మళ్లీ తినటానికి వచ్చిన పులి సీసీ కెమెరాలో రెండవ రోజు చిక్కింది. దీంతో అటవీ అధికారులు అలర్ట్ అయి పులిని పట్టుకోవటానికి ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. అయితే పులి చాలా తెలివైన జంతువని, ఎరకో అంత త్వరగా చిక్కదని అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రస్తుతం అయితే రెండు ఉన్నాయా? రెండే ఉన్నాయి. సోదరా, ఇందులో రెండు ఉన్నాయా? కాకినాడ నుంచి తీసుకొచ్చారు దీన్ని. ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది? కాకినాడ రాజమండ్రి. మీకు కావాల్సిన ఫొటోస్ మేము షేర్ చేస్తాం, మీరు తొందరగా వెళ్ళిపోండి అండి. అనవసరంగా మా పనికి అబ్స్ట్రాక్ట్ చేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే సార్, ఎందుకు అలాగే వదిలేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. మా ప్రయత్నాలు మమ్మల్ని చేయనివ్వండి. దీంట్లో ఉన్నప్పుడు 2000 అనుకుంటా, ఇదేమో 96 98 46 సంవత్సరాలు సార్. ఇంకేముంది మంచిలే అంతా తాగ, మరి అంత ఏమి దొరకలేదు కదా. ఉదయం నుంచి వచ్చేది రాని తాగబోతు ఇక్కడ నీళ్ళు దాకా. ప్రాంతంలో జరిగింది సార్, పట్టుకోవడం అయితే నేను మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడ గేదెలు మేపుతుంటే రైతులు, ఆ రైతు ఎప్పుడైతే బహుమణి పెయిన్ పట్టుకొని అల్లుడు చేయడం వచ్చి రైతు ఒక్కడే ఉండడం వల్ల ఆయన తట్టుకోలేక పారేస్తాడు. వచ్చిన తర్వాత తెల్లవారి రైతు గేదెలు 4-5 దిక్కుల గేదెలని ఎదిరిపోయిపోవడం వల్ల అందరు జనాలు అందరూ గేదెలు వచ్చింది కానీ పెయ్యి రాలేదని కానీ దాన్ని వెతకడానికి వచ్చాం. అక్కడ బాగా ఎక్కడ బాగున్నాయి అన్నారు. ఇక్కడే సరిగ్గా సరిగ్గా ఇక్కడ ఒకటి ఇదిగో కరెక్ట్ క్లారిటీగా కనిపిస్తుంది. ఇది రిటర్న్ వెళ్ళిపోతుంది, ఇది వెళ్తుందండి. ఎలాగెళ్ళి ఆ తోటలోంచి వెళ్ళి అలా ఎక్కింది సార్. ఇలాగ వెళ్ళేటప్పుడే ఆ గేద పైన పట్టుకుంది సార్. వచ్చే తర్వాత ఇదే సార్. ఇక్కడ ఇవే ఫస్ట్ అడుగులండి, రేవ్ ఎలా వచ్చిందండి? మిమ్మల్ని అందరం చూసి ఎలా వచ్చిందండి? ఇక్కడే ఉంది విసిరా. ఫారెస్ట్ గారా? జూలో పనిచేసి ఫారెస్ట్ గొట్టం టెక్నిక్ అది. 6 ఫీట్ గొట్టంలో చెప్పండి. మాది విస్సన్నపేట గ్రామం అండి, అంటే కసింకోట అనకాపల్లి మండలం, కసింకోట అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేట గ్రామం. నాకు 4 పశువులు ఉన్నాయి. ప్రతిరోజు వాటికి రంగుబోలు గేటకి మేపుకు తోలికెళ్తాం. వదిలేసి వచ్చేసి మళ్ళీ సాయంత్రం వెళ్తాం. సాయంత్రం వెళ్ళి చూసేటప్పటికి 3 ఉన్నాయి, 4 కనిపించలేదు. కనిపించకపోతే చీకటి పడిపోయింది. మళ్ళీ మర్నాడు ఉదయం, ఈరోజు ఉదయం వెళ్ళాం. వెళ్తేప్పటికి అది తినేసే పులి అయితే తినేసినట్టుగా కలియబరం కనపడదు. ఆ కలియబరం కనపడదని చెప్పేసి మా సర్పంచ్ గారు కాకి చెప్తే సర్పంచ్ గారు ఏమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చారు. ఈ మధ్యలో వారం రోజులు బట్టి కూడా ఇటువైపు పులి తిరుగుతుందని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో మేము అందరినీ కూడా వెళ్ళి చూసేసరికి చిన్న అడుగులు కనపడ్డాయి. వాళ్ళు వచ్చి చూశారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది పులి తిన్నదని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. నిర్ధారించగానే మేము అప్పుడు
వచ్చేసి మాకు ఏదో న్యాయం చేయమని చెప్తే అప్పుడు వీళ్ళందరికీ చెప్పారు, సర్పంచ్ గారు కాలేజ్ చెప్పి మేము ఏదో న్యాయం చేస్తామని చెప్పి గవర్నమెంట్ తరఫుని మాకు ఏదో న్యాయం చేస్తామని చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.